బహిష్కరణ నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్లో శ్రీ దుర్గాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో మౌనవ్రతం పాటిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అత్తాపూర్లోని రాంబాగ్ ఆలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించిన సమితి సభ్యులు స్వామి పరిపూర్ణానంద స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించారు. హిందువుల ఆదికావ్యం రామాయణంను విమర్శించడంతో పాటు అనూహ్య వ్యాఖ్యలు చేసిన నగర బహిష్కరణ చేయడం బాగానే ఉంది, కానీ రామాయణం గురించి ఉచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్వామి పరిపూర్ణానందను కంటి సాకులతో నగర బహిష్కరణ విధించడం అమానుషమని అన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన దేశంలో హిందువులు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో హిందువులపై హిందూ సమాజంలో విపరీత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ గుర్తు చేశారు. ప్రభుత్వం స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ విధిస్తూ ఎలాగైతే తీసుకెళ్లిందో బహిష్కరణను తొలగిస్తూ సగౌరవంగా హైదరాబాద్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అకారణంగా ప్రభుత్వము తెలంగాణ బహిష్కరణ చేసిన విషయంలో నేను ముఖ్యమంత్రి గారికి నిన్న ఉత్తరం రాశాను. మా 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మేము రేపు కలవాలనుకుంటున్నాము, దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. 12 గంటలకు అసెంబ్లీలో కలిసి ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే ప్రగతి భవన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇంతవరకు ఏ రకమైన అనుమతి లేదు కాబట్టి మేము అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ మా ఎమ్మెల్యేలందరం కలవాలని మేము అనుకున్నాము, అనుమతి ఇస్తే వెళ్ళాలని దృక్పథంతో ఉన్నాము. కానీ ఈరోజు అకారణంగా శాసనసభ్యులను ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకో ఈ ప్రభుత్వం యొక్క నియంత్రిత విధానానికి అడ్డపడతాం. ఇది రాచరికపు వ్యవస్థలో ఉన్నామా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అర్థం కాని విధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలి. ఈరోజు ఇక్కడ చూడండి ఎంతమంది సీఐలు ఎస్సీపీలు ఎందుకు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తుందో ఈ ప్రభుత్వం అర్థం కావడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఖండిస్తా ఉన్నది. ప్రభుత్వం పద్ధతి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజాం రాజ్యంలో లేవు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం.